ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వరంగల్లోని భద్రకాళి అమ్మవారు శాకాంబరి దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో అలంకరించారు. కరోనాతో ఈసారి సాయంత్రం 6 గంటల వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. అమ్మవారిని పరిపూర్ణ శాకాంబరి దేవిగా అలంకారం చేశారు. అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు కూడా భక్తులు తరలివస్తున్నారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. శాకాంబరి ఉత్సవాల్లో అమ్మవారు పరిపూర్ణంగా అంటే ఆషాఢ మాసం శుద్ధ పౌర్ణమి రోజు చేసేటువంటి ఉత్సవాల్లో ఆలయం మొత్తం కూడా కూరగాయలతో చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా కొన్ని టన్నుల కొద్ది కూరగాయలను వివిధ బెంగళూరు, హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అలంకారం చేస్తున్నారు. కానీ ఈసారి మాత్రం కరోనా నేపథ్యంలో అలాంటివి లేకుండా సాదాసీదాగా ఈ శాస్త్రోక్తమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి 27 కిలోలతోటి వివిధ రకాలైన పండ్లు, కూరగాయలు వీటన్నింటి కూడా ఆలయ అర్చకులే ప్రత్యేకంగా ఆ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి తీసుకొచ్చారు. వాటితో ఈ అలంకారం చేశారు. ప్రస్తుతం ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు చేసి ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి. ఈసారి ఆషాఢ శుద్ధ పౌర్ణమి మొత్తం కూడా శాకాంబరి పరిపూర్ణత అమ్మవారి అలంకారంలో ఉన్నారు. ఈరోజు ఈసారి ఎలా ఉంది పూజా కార్యక్రమాలు? కానివ్వండి, పూజా కార్యక్రమాలలో ఎలాంటి లోపము లేదు. అయితే కొన్ని టన్నుల కూరగాయలు తోటి అమ్మవారికి అలంకారం చేసేవాళ్ళం. ఇవాళ కేవలం 270 కిలోల కూరగాయలతో మాత్రమే చేసాం. శాకాంబరికి ప్రాధాన్యత, ఈ రోజుకున్నటువంటి విశిష్టత, అమ్మవారిని ఈరోజు దర్శనం చేసుకుంటే ఎట్లా? పౌర్ణమికి అధిదేవత చంద్రుడు. జ్యోతిషాస్త్రం ప్రకారం అమ్మవారు చంద్రమండలంలో ఉంటుంది అని. ఆ జగన్మాత నిండు పౌర్ణమి. శాకంభరిని ఆరాధిస్తే అతివృష్టి, అనావృష్టిలు ఉండవు, దేశం సుభిక్షమవుతుంది. అందుకోసం గుణ విశేషే ఫల విశేష అనే న్యాయం మేరకు ఈ శాకంభరి ఉత్సవాన్ని జరపడంలోని నేపథ్యం. అంటే అమ్మవారికి శాకంబరి అంటేనే కూరగాయలు కానీ పండ్లు కానీ ఇవంతా కూడా భక్తులు తీసుకొస్తుంటారు అమ్మవారికి సమర్పించాలి. కరోనా నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆలయాలు? భక్తులెవ్వరిని కూరగాయలు తీసుకుని రానియలేదు. మార్కెట్ లో కూరగాయలు కొనలేదు. వ్యవసాయ క్షేత్రముల వద్దకే అర్చకులు వెళ్లి కూరగాయలను వాళ్లే స్వయంగా సేకరించి, ఆ వ్యవసాయదారులు వీళ్లే ఆ కూరగాయలు సేకరించి డైరెక్ట్ గా భద్రకాళి గుడికి తీసుకొని రావడం. దేవస్థాన సిబ్బందితో మాత్రమే ఈసారి. ఇదివరకు కొన్ని 100 మంది ఈ మాలలు ఉచ్చేవాళ్ళు, ఇప్పుడు కేవలం దేవస్థాన సిబ్బంది. ఎప్పుడైనా ఇన్నేళ్లలో శాకాంబరి ఉత్సవాల్లో ఈ తరహా ఎప్పుడైనా చూశారా సార్? చూడలేదు. ఇదే ఈ కరోనా మహమ్మారి పీడిస్తోంది. ఇది చరకుడేనాడో చెప్పాడు, మనిషి చేయకూడని పనులు చేయడం వల్ల, చేయవలసిన పనులు చేయకపోవడం వల్ల, అంటే విహితమైన కర్మలను ఆచరించకపోవడం వల్ల, అవిహితములను ఆచరించడం వల్ల, ఎప్పుడైతే అధర్మాభ్యుత్థానం, దేవనింద, వేదనింద, స్త్రీనింద, జలనింద, ఇట్లాంటి అరాచక శక్తులు, ప్రతీప శక్తులు చేసే దుష్కృత్యాలకు ప్రకృతి కోపించి ఇలా విలయతాండవం చేస్తుంది. తర్వాత అదే శాంతిస్తుంది. అంటే ఈ అలంకారం చేసినటువంటి కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ప్రసాదంగా కూడా చాలా మంది భక్తులు కోరుకుంటారు. ఎవ్రీ ఇయర్ అలా ఉంటుంది, ఈసారి ఎలా ఉండబోతుంది? పట్టుకు వెళ్లి చెరువులో నిమజ్జనం చేయడమే, గంగలో నిమజ్జనం చేయడమే తప్ప ఎవరికీ ప్రసాదం ఇవ్వడానికి లేదు. ఇది ప్రస్తుతం భద్రకాళికి సంబంధించినటువంటి ఆలయంలో ఈ సంవత్సరం మాత్రం చాలా ప్రత్యేకతగా ఉంది. ఎందుకంటే కరోనా నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు వచ్చే వాళ్ళకి కూడా ఆ సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చేశారు. క్యూ లైన్లలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఒకప్పుడు అంటే ఈ శాకాంబరి ఉత్సవాలు అంటే ఆలయం మొత్తం ప్రాంగణం అంతా కూరగాయలు, పండ్లు, ఫలాలతోటి ఉండేది. కానీ ఈసారి మాత్రం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ప్రత్యేకంగా అర్చకులే ఈ కూరగాయలను వీటన్నింటిని సేకరించి తీసుకొచ్చి అమ్మవారికి 270 కిలోల వాటితోటి మాత్రమే అలంకారం చేశారు. నిత్యాన పూజలు నిర్వహించిన తర్వాత ఆలయాన్ని మూసేస్తారు. రేపు అమ్మవారి అలంకారం చేసినటువంటి వీటన్నింటిని కూడా భద్రకాళి చెరువులో నిమజ్జనం చేస్తారు. భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. వచ్చే భక్తులకు శానిటైజర్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరిబాబుతో కృష్ణమోహన్ విశేషం.